ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాశాంతి పార్టీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు కేఏపాల్ ఖమ్మం విచ్చేసిన సందర్భంగా ప్రస్తుతం కేఏపాల్ మన దగ్గర ఉన్నారు. కేఏపాల్ని అడిగి ప్రజాశాంతి పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలని అమలు చేస్తున్నారనేది ప్రస్తుతం మనం కేఏపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అద్భుతమైన స్పందన ముందు నుండి ఖమ్మం ప్రజలు, కొత్తగూడెం ప్రజలు. నేను హెలికాప్టర్లో దిగినప్పుడే లక్షల మంది వచ్చారు. నిన్న రోడ్డు మీద వెళ్తే వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు, వందల మంది ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికీ ఖమ్మం అభివృద్ధి కొరకు నేను 3 అనౌన్స్మెంట్ చేశాను. ఇంత ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, కేజీ టు పీజీ, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, అలాగే ప్రతి ఒక్కరికి పెన్షన్లు డబలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు అన్నది ఎలాగ మనకున్న అజెండాయే. 60 సంవత్సరాలు కాంగ్రెస్ గెలిచి ఏం చేయలేదు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ గెలిచి కూడా ఖమ్మంలో అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, ఉద్యోగాలు లేకపోవడం ఆత్మహత్య. రైతుల గురించి ఆలోచిస్తే ఊహకు అతీతం. ఖమ్మంలో ఉన్న రైతులు వందల వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ 2 జిల్లాల్లో పట్టించు అసలు బయటికే రావట్లేదు. అంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకు? గిట్టుబాటు ధర లేదు, రుణమాఫీ లేదు, రైతులు ఆదుకునేది లేదు. అందుకనే రైతులకు మేము రుణమాఫీ చేసి గిట్టుబాటు ధర ఇచ్చి ఇవన్నీ చేయాలంటే 15 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, 10 లక్షల కోట్లు తెలంగాణ కొత్త ఇన్వెస్ట్మెంట్ తేవాలి, ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, 10 లక్షల కోట్లు కొత్త ఇన్వెస్ట్మెంట్ తేవాలంటే నేను తప్ప వేరొకరు లేరనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వరకు బీజేపీలో చేరలా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, వైసీపీ నుంచి బయటకు వచ్చారు, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. బడుగు బలహీన వర్గాల పట్ల మంచి ఉద్దేశంతో ఉన్నారని విని నేను మాట్లాడి పార్టీలో ఆహ్వానించాను. ఆయన పార్టీలో చేరితే ఖమ్మం కొత్తగూడెం 10 సీట్లు గెలుస్తాం. ఇండిపెండెంట్గా ఆయన ఒక పార్టీ పెట్టి నిలబెడితే, లేదా అవినీతి కుటుంబ పాలనైన కాంగ్రెస్లో చేరితే ఎక్కడో నెంబర్ 10 నెంబర్ 100లోనే ఆయన ఉంటారు. ఎందుకు అంటే సార్, దాదాపు ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఎలక్షన్లలో ఎన్ని స్థానాల నుంచి పోటీలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఉంటారు? ఇప్పటికే 31 లక్షలు అందించి ఆయన అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో మనకి మంచి స్పందన ఉంది. ఈవెన్ ఎంఐఎం కూడా వీక్ అయిపోతుంది. కేసీఆర్ 21 సీట్లు, బీజేపీ 3-4 ఇప్పుడు ఉన్నాయి, కాంగ్రెస్ 4-5 ఇప్పుడు ఉన్నాయి, ఎంఐఎం 6-7 తప్ప 79 సీట్లలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను. మీ సర్వేలోనూ తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడు 6 నెలలకు ముందు ఎలక్షన్లో కనుక బడుగు బలహీన ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు? 1% ఉన్న వెలమల దొరలే మమ్మల్ని నెలలా. మేము బీసీలు, నేను బీసీని కాపుని, మేము 56% ఉన్నాం. దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకో. మా బడుగు బలహీన వర్గాలకి ఏకైక పార్టీ అంబేద్కర్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ. అంటే సార్, దాదాపు ఒకవైపు కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీనే దాదాపు టార్గెట్గా చేసుకొని మీరు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి అంటున్నారు, దాని మీద ఏంటి వివరణ? తప్పులేదు కదా, నేను కులాలకు మతాలకు అతీతం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాగని ఓన్లీ 1-2 caste రూలింగ్ ఈజ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అసలు బ్యాన్ చేసి పడేయాల ఈ కులపాలన్ని. 0013468126546కి వాట్సప్ గ్రూపులు పెట్టి ప్రతి క్యాస్ట్ నుండి, ఈవెన్ కమ్మారెడ్డి బ్రాహ్మణ్ వైశ్య వెలం వారిని కూడా తీసుకోండి, కానీ మనం బీసీలు, దళితులు, కాపులు, ఈసారి ఏ ఒక్క ఇతర కులాలకి మనం ఓట్లు వేయకూడదు, కులగజ్జి ఉండకూడదని బీసీ ఎస్సీ ఎస్టీలు మనం కలిసి క్రిస్టియన్ ముస్లిం మన సత్తా మనం చూపించుకోవాలి. అంటే సార్ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా రిజర్వేషన్ ఖరారైపోయింది, ఉన్న 3 స్థానాలు మాత్రం జనరల్ స్థానాలు ఉన్నాయి. ఆ జనరల్ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నా మీరు ఇప్పటివరకు ప్లాన్ చేసుకున్నారా? ఇంకా టైం ఉంది కదా, ఇంకెందుకు ప్లానింగ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముని పిలిచాం, ఆయన జాయిన్ అవుతాడని ఆశిస్తున్నాం. ఆయన కూడా జాయిన్ అయితే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, నేను అభివృద్ధి చేయగలరా, ఆయన అప్పులు తీర్చగలరా, కంపెనీలు పెట్టగలరా, అభివృద్ధి చేయగలరా? చేయలేడు. ఆయనకి నిజంగా బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ, నేను తప్ప ఇంకొక దిక్కే లేదు. అంటే సార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏ ఒక్క స్థానం నుంచి కూడా మీరు పోటీ చేసే అవకాశం ఖమ్మంలో ఉంటుందా? ఆలోచిద్దాం, దానికి ఇంకా టైం ఉంది కదా. ఖమ్మం అంటే నాకు చాలా క్లోజ్, కొత్తగూడెం నాకు చాలా క్లోజ్. ఈ 2 జిల్లాలు ఇప్పుడు కొత్తవి. ఉమ్మడి జిల్లాలో హెలికాప్టర్లో వచ్చి లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న నేను అభివృద్ధి చేశాను, వితంతులకు సపోర్ట్ చేశాను, అనాథులకు సపోర్ట్ చేశాను. ఖమ్మంలో, కొత్తగూడెంలో చక్కని మనకు ఫాలోయింగ్ ఉంది. ఇంకా
ఫాలోయింగ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేఎల్ చెప్పిన పరిస్థితిని బట్టి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసే సమయం ఇంకా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఖమ్మంలో పార్టీ ఆఫీసులో ఓపెనింగ్కి వచ్చిన కేఏపాల్ దాదాపు అన్ని కమ్యూనిటీ వర్గాలని ఏకం చేసి ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి, కుల పార్టీల్ని అలాగే మతతత్వ పార్టీల్ని బహిష్కరించాలి, ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసి దాదాపు ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కేఏపాల్ అంటున్నారు. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా తన పార్టీలోకి వస్తే దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 స్థానాలు ప్రజాశాంతి పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం.